నమస్తే శ్రీనివాస్ గారు నమస్కారం ఇప్పుడు విజయమ్మ గారు వైసీపీ పార్టీని దూరంగా ఉన్నారు బట్ కానీ మనం మొన్న ఒక పది రోజుల కింద చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రేయర్ చేశారు దాన్ని ఎలా చూడొచ్చు అంటారు నాలుగేళ్ల తర్వాత మళ్ళీ బైబిల్ పెట్టు కనపడింది అవి ఎలక్షన్ అప్పుడే కనపడదు బైబిల్ పెట్టుకుని అంత మాయండి మోసం వాళ్ళు వచ్చి మోసం చేస్తారు వాళ్ళు వాళ్ళు నమ్మకూడదు ఇంకా రాజశేఖర రెడ్డి ఏంటండి అతనే రామ రాజ్యం రామరాజ్యం అతని రాజ్యం ఈ రాష్ట్రంలో తాళడిపోవడం కారణం అతమే కొంతమంది ప్రేమించవచ్చు అతను అంతవరకు ఆపుకోరు రాష్ట్రాల్లో ప్రజలు అందరూ సరణాశం అయిపోయేలాగా ప్రేమ ఉండకూడదు అంతే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అక్కడ వాళ్ళ నాన్న పేరు చెప్పుకుని వాళ్ళ బాబాని చంపేసి ఆ రక్తం ఎవరికి తుడిచేడు ఇవాళ్ళకి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు గొడవల పొడిని గుండుపోటు అని చెప్పి ఆ ఒక్కటి చాలు కదా చంద్రబాబు చంపిస్తే వాళ్ళు ఎందుకు కుట్లేసారు అడిగే పని ఇంత లా ఇంత లాజిక్ లేకుండా మాట్లాడుతున్నాడు ఆయన అంటే అన్ని అబ మాట్లాడి మాట్లాడిన అబద్ధాలను అర్థం అవట్లేదా ఆయన నమ్ముతారా ఆయన కానమై ముందు మోకాళ్ళ మీద కూర్చుని నేనేమో సాష్టాంగాలు చేసి ఏంటంటే ఇది డ్రామాలో మరీ అంత బరి తెగించా ఈ యాసవకాలం నీ మీటింగ్కే రావట్లేదు ఎవడన్నాయి నీకు మళ్ళీ సాష్టాంగ నమస్కారాలు పెడతాడు ఎవడన్నా నీ ముఖం చూడటానికి ఇష్టపడతలేదు ఎవడన్నా ఇంకో పక్క చంద్రబాబు గారు ఓపెన్ నీకన్నా ఎక్కువ తట్ట ఉంది ఆయనకి అసలు దొంగోళ్ళందరూ ఈ దుర్మార్గాలు ఆరాచకం వాళ్ళు నీకు కూడా ఉన్నప్పుడు నీకు ప్రమాదం ఏంటి ఎంతకోళ్ళకి ప్రమాదం కానీ ఆయన ఓపెన్గా ఉన్నాడు ప్రజల్లో మెట్ట మధ్యాహ్నం నడి నడి అగ్గి కింద ఉన్నదే ఎండ మేళ్ళెక్కి మిద్దులెక్కి ఆయన కానవై చూడండి మీరు కళ్ళతో చూడండి అంతే నలభై డిగ్రీలు ఎండ ఫార్టీ ప్లస్ మనకు నలభై అక్కడ ఇంకా ఫార్టీ ప్లస్ లో అందులో రాయలసీమ స్పష్టంగా తెలిసిపోతుంది కదా సార్ నాకు ఒక మేజర్ డౌట్ సార్ ఈ టూ డేస్ లో గట్టిగా ఒక టర్నింగ్ అవుతుంది టీడీపీ అయినా పెన్షన్ టీడీపీ అలాగా ఆపుతుందండి బుర్ర బుద్ధి జ్ఞానం విద్య వివేకం ఉన్నవాడు ఎవడన్నా చెప్తాడా సచివాలయం సిబ్బంది ఎంతమంది ఉన్నారండి చెప్పండి అంచనా ఉంది కదా ప్రతి గ్రామంలో సచివాలయం ఉంది కదా పట్టణాల్లో వార్డు సచివాలయం ఉంది కదా వాళ్ళు ఏం పీకుతున్నారు వాలంటీర్లు లేరు అంతకు ముందు వాలంటీర్లు ఉన్నారా లేకపోయినా పెన్షన్ పెన్షన్లు అందిని కదా ఈ సచివాలయం సిబ్బంది ఇస్తారా నీ దగ్గర డబ్బు ఉందా ఇవ్వటానికి నీ ఖజానా ఖాళీ చేసుకుని ముట్టి ఎండ పెట్టుకుని వాళ్ళ మీదతో సిగ్గుండాలి కదా నువ్వు మనసు ఉంటే మార్గం ఉంటుంది వేరు దెరిజి దర్జే నువ్వు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వాలి ఆ ఏడుపు అనేసి ప్రజలకు అర్థమవు అనుకుంటున్నారు ఇవాళ అవ్వాతాతలుగా తాతలుగా అంత అమాయకంగా లేరు రెండు వందలను వెయ్యి చేసి వెయ్యి రెండు వేలు చేసినోడు నాలుగు వేలు ఇస్తాను అంటున్నాడు నువ్వు అనుకుంటున్నారు వాళ్ళు ఒకవేళ రెండు నెలలు ఇవ్వకపోయినా మూడు నెలలు మూడు గెలిపిస్తాడు లే మా బాబు వచ్చిన తర్వాత అనుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి దరిద్రం నడుస్తుందండి గత ఎన్నికల్లో అతను అన్నీ కలిసి వచ్చినాయి ఇప్పుడు అన్నీ రివర్స్ అవుతాయి వాళ్ళ చెల్లితో సహా కాబట్టి ఎన్ని డ్రామాలు వేసినా ఎన్ని సురభి నాటకాన్ని మించిన డ్రామాలు ఆడినా ఆస్కార లెవెల్లో నటించినా ఏమీ పనిచేయంగా గత ఎన్నికల్లో కేసీఆర్ మోడీ గారు గవర్నర్ నరసింహన్ విశ్రాంత అధికారులు మాజీ జడ్జీలు కుల సంఘాలు ప్రజా సంఘాలు ఓడగొట్టిన మంచం కూడా అంటే రాజకీయ సన్యాసం తీసుకున్నా ఉన్న ప్రాతాత్మలో ఆత్మలో కోవర్ట్లు ఇంతమంది పనిచేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వచ్చాను సింగిల్గా అందరి ముందు ఎప్పుడు అలా అబద్దాలు అని చెప్తున్నాను కదా వాళ్ళ బాబు కానీ నేను కానీ ఎప్పుడు సింగిల్కి వచ్చాడు చెప్పండి రెండు వేల నాలుగు అంతమందితో వచ్చాడు కానీ పోయి మీకు మీకు రాజకీయ పార్టీ మీరు మిమ్మల్ని కూడా తీసుకున్నాడు వాళ్ళు బతుకు అబద్ధాలు అండి మోసం కుట్ర వాళ్ళు రాజకీయమే పునాదుల మీద నడుస్తున్నారు కుట్రల పునాదుల మీద నడుస్తుంది ఇప్పుడు చరిత్ర తెలుసుకోవాలి మన ఊరికాళ్ళు మోఖం చూసి వాడు విష పునాదులు అవుతాడు ఆ చిరునవ్వు గారికి ఎంత విషం ఉంటుంది రాజశేఖర రెడ్డి గారు అయినా తెలుగుదేశాన్ని ఎదుర్కోలేక కులం కార్డు మతం కార్డు ప్రాంతీయ కార్డు తీసి తెలంగాణ తెలుగు వాళ్ళ మీద చిచ్చిపెట్టేది వాళ్ళు అంత కేంద్రం ముందు కేసీఆర్ గారిని దెబ్బ కొట్టేశారు ఇక్కడ అక్కడ తెలుగుదేశం దెబ్బ కొట్టారు అక్కడ ఇప్పుడు మళ్ళీ ప్రజల మేల్కొని కేసీఆర్ గారిని ఇంటికి పంపించి బీజేపీ కౌంటర్ ఇస్తున్నారు ఏ కాంగ్రెస్ వద్దు అనుకున్నావు ఆ కాంగ్రెస్ కావాలనుకుంటున్నారు తెలంగాణలో అనుకున్నారా ఇప్పుడు అక్కడ ఏ తెలుగుదేశం వద్దు అనుకున్నారో ఆ తెలుగుదేశం కావాలనుకుంటున్నారు ఆంధ్రలో ఇది ఒక వరుస మొన్న మధ్యన దోశ ఒక ఏపీ వేశారు బాగా కాలింది ఈసారి తిరిగి వేస్తున్నారు రిటర్న్ గిఫ్ట్ అంటే ఇప్పుడు ఎలా ఉంటుందో చూస్తా కేసీఆర్ గారికి వచ్చిందా ఇప్పుడు మోడీ కేసీఆర్ గారు రిటర్న్ గిఫ్ట్ అందింది కదా ఇప్పుడు మోడీ గారికి జగన్గా అంతే సింపుల్ అంటారు ఖచ్చితంగా ఎందుకెవరు జనాలు భరింతారు ఎవరే ముఖం మొత్తం ఒకవేళ నిజంగా తీ వీళ్ళు మామూలుగా స్వీటే రెండు కన్నా మూడు తినలేము వీళ్ళు చేదు విషపు మాత్రం వీళ్ళు ఇలా రెండు ఒకటే వేసుకోవాలి వాళ్ళు రెండు వేసేసారు మనకు మూడేది వేసుకోగలమా అంటే ఇప్పుడు ప్రజెంట్ గ్రామాల్లో ఏం జరుగుతుంది అంటే అబ్బా తాతలు ఏదైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఒక ఎయిటీ పర్సెంట్ అనుకోండి ఒక ఎనభై శాతం ఆరు వేల ఆరు వేల మంది ఆరు వేల లక్షల మంది ఎంతమంది ఉన్నారు సో ఎయిటీ పర్సెంట్కి ఏం తెలియదు అక్కడ అంటే ఎవరు ఆపుతున్నారు పెన్షన్ అనేది ఏం తెలియదు ఏమీ తెలియదు అని మీరు అలా అనుకుంటున్నారు రెండు వేలు మూడు వేలు తీసేసుకుని జోలు పెట్టుకున్నప్పుడు ఎవరు ఇప్పుడు ప్రెసెంట్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల నుంచి మూడు వేలు చేసేయడం తెలిసింది రెండు వందలు రెండు వేలు చేసినట్టు గురించి తెలదా చెప్పండి మీరు అంటే అలాగే వాళ్ళకి వాలంటీర్లు అలాగే వాళ్ళు ఇంజక్షన్ చేస్తే వీళ్ళు విరిగిస్తారు కదా వీళ్ళు ఏం పిలుస్తారు జనసేన వాలంటీర్లో శాం మంది జనసేన పార్టీ కార్యకర్తలు ఉంటారు వీళ్ళ వాళ్ళు అందరూ పోలీసు వాళ్ళకి మీరు అంటే భయం రాళ్ళు ఇచ్చి కొట్టేస్తారు మొన్న మీకు భయం ఉండదు కదా మేము అన్నకోండి ఆలోచిస్తాం ఎందుకు వచ్చి కూడా కేసులు కేసులు ఎందుకని మీరు ఏం ఆలోచిస్తారు పడేమో రాయి తీసుకుంటేస్తారా అవునా కదా అందులో సగం మంది ఇప్పుడు రాజీనామా చేయమన్నారు ఎంతమంది చేశారు రెండు లక్షల మంది ఎంతమంది రాజీనామా చేశారండి వాళ్ళు ఏం చెప్పారు మీరు రాజీనామా చేసేయండి మిమ్మల్ని మీ ఎలక్షన్ వాడుకుంటా ఉన్నారు ఏం అందరూ ఎందుకు చేయలేదు చెప్పండి అంటే వాళ్ళు వాళ్ళ మనుషులు కాదు మనం అనుకున్నాం అంతే వాళ్ళు కూడా ప్రజలే కదండి వాళ్ళకే తోలు తిరిపోతుంది ఐదు వేలకి ఎందుకు పని అందరికీ అప్పం పప్పం దొరకదు కదా అందరూ ఉంటారు కదా ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉంటారు నీచులు నికృష్ణులు మిగతా వాళ్ళందరూ మీరు పెద్ద మనుషులు చదువుకున్నాం అందంగా పని చేయాలనుకుంటారు ఆ గౌరవం తాకపోతే ఐదు వేలు ఇంతకురా బాబు ఇలాగా బయటపడాలని ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళందరికీ చంద్రబాబు గారు మళ్ళీ వెళ్ళి పెట్టుకుంటా ఉన్నారు ఏటండీ మీకు ఇంకంతకన్నా బాగా చూస్తా ఉన్నారు డెఫినెట్గా నమ్ముతారండి జగన్మోహన్ రెడ్డి ఆడిన మాట తప్పిడు సిపిఎస్ వద్దనాడో ఇవ్వలేదు పచ్చాగోద తెస్తానంటే తేలేదు రాజధాని కడతానంటే కట్టలేదు పోలవరం పూర్తి పూర్తిస్తానంటే పూర్తి చేయలేదు విభజన హామీలు సాధించలేదు ఎంతసేపు జీరో అంటే ఇక్కడేమో వీరుళ్ళకి సూర్యుడుగా పోజు కొడుతున్నాడు ఢిల్లీలో కాళ్ళెట్టేసుకుంటున్నాడు ఇవన్నీ అసహ్యం అతను అభిమానించే వాళ్ళకి అసహ్యం అవుతుంది మీరు ఒకళ్ళు అనుకోండి మీరు అభిమానించిన హీరోని వెళ్ళను కొడితేనే మీరు సహించిన వాళ్ళు మీరు అభిమానించే రాజకీయ నాయకుడు ఇంకోటి పెట్టుకుంటే ఎందుకు సహిస్తారు ఉన్నాయి కదా సింపుల్ అంతే ఇది ఊరికే వాళ్ళు భయపెట్టడానికి వాలంటీర్లు ఉన్నాయి వాలంటీర్లు రాజకీయ పార్టీ కార్యకర్తలు లేరా జన్మభూమి కమిటీ సభ్యులు ఉన్నారు టీడీపీని ఎగ్గేసిందా నథింగ్ బట్ జన్మభూమి కమిటీ వాలంటీర్లు అంటే వాళ్ళు కూడా ముద్ర వేసుకోవడానికి ఇష్టపడతారు ఆ ఊళ్ళో రేపు ప్రభుత్వం మారితే తోలు తీసి ఎండేస్తారని తెలియదు వాళ్ళకి వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కూడా వాళ్ళకి పెట్రోల్ రేటు మీకు వాళ్ళకైనా సపరేట్గా ఉంటుందా మీకు వాళ్ళు నూట పద్దో నూట రేటు కొనుక్కోవాలి మీరు నేను కొనుక్కోవాలి కదా వాళ్ళు కరెంట్ బిల్లు అలాగే కట్టాలి కదా వాళ్ళకైనా మీరు వాలంటీర్ కాబట్టి అడిగైనా కట్టకలేదు అంటారా వాళ్ళకైనా బియ్యం ఏ పది రూపాయలకి వస్తున్నాయా చెప్పండి ఒక రకంగా అరవై ఏడు లక్షలకి ఇచ్చేవారు చంద్రబాబు వాళ్ళని పెన్షన్లు వీళ్ళు అరవై లక్షలకి ఇస్తున్నారు ఏడు లక్షల మంది తగ్గించారు ఏదో వంకెట్టి ఒక నెల ఇస్తున్నారు ఈ నెల తీసుకోకపోతే అవుట్ కానీ వాళ్ళు మూడు నెలలు ఇస్తా అంటున్నారు కదా ఈయన మూడు వెళ్ళి ఇస్తాయి నెలలు ఇస్తాను అంటున్నాడు కదా ఆయన ఇంత నమ్ముతారండి చంద్రబాబు గారిని రెండు వందల నుంచి వెయ్యి వెయ్యి నుంచి రెండు వేలు చేశాడు కాబట్టి ఈ నాలుగు వేలు ఇస్తారని నమ్ముతున్నారు ఒక ఆడపిల్లలు ఉంటే పదిహేను వందలు ఇద్దరు ఉంటే మూడు వేలు అలాగ ఆయన ఎంతమంది ఉంటే అంతమంది తలకొ పదిహేను వందలు ఇస్తాను ఖచ్చితంగా నమ్ముతారు ఆయన ఎందుకంటే వాళ్ళు డ్వాక్రా సంఘాలు పెట్టింది ఆయన వాళ్ళందరికీ డబ్బులు వేసిందా అయినా పశువుంకాలు ఇచ్చిందా అయినా ఆయన ఇంత మర్చిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగ సంక్షేమం సంక్షేమం అనేటువంటి గతంలో ఉంది ఇప్పుడు ఉంటుంది రేపు ఉంటుంది ఎవడ బాబు అమ్మండి అది ఎవడి కోసం ఇస్తారు ఎవడొచ్చినా ఇవ్వాలి కాబట్టి అది పెద్ద విషయమే కాదు ఎలక్షన్ కాదు సమస్య కాదు వాళ్ళు అనుకుంటున్నారు అంతే అలాగా ప్రజల ఆలోచన ఎలా ఉంటుంది అంటే నువ్వు అన్నం పెట్టాలి కూరలు వేయాలి కదా ఉత్న్నం తినలేవు కదా అభివృద్ధి సంక్షేమం సమానంగా ఉండాలి ఉపాధి కల్పన ఉండాలి మౌలిక వసతులు ఉండాలంటే రోడ్లు గిడ్లు హాస్పిటల్ విద్య వైద్యం అన్నీ ఉండాలి కదా నేను డబ్ల్యూసెస్ కళ్ళు మూసి ఈ రోడ్డు మీద మొక్కసనుభూతులు కాల్చుకుని ఆయన కూడా చాలా జాగ్రత్తగా పట్టణ నొక్తాడు ముఖ్యమంత్రి చేస్తే దాని నువ్వేందుకు వై జగన్మోహన్ రెడ్డి ఇంకోటి ఎవడన్నా చేస్తారు కదా నేను ఏదో కుర్రకోవడం అనుకున్నాను యాభై ఏళ్ళు దాటింది బస్సు నుంచి దిగలేకపోతున్నాయి ఆసంకాలంలో చంద్రబాబు గారు మండు మండు టెండాలో మూడు రోజుకు మూడు మీటింగ్లు చెప్తున్నాడు కంటిన్యూగా వారం ఐదు రోజులు ఆరు రోజులు తిరుగుతున్నాడు ఆయన ముసలోడు అంటున్నావు నువ్వు ఎగదాళి చేస్తున్నావు వయసుని గౌరవం ఇవ్వకుండా వయసుని సీనియారిటీని అవమానం చేస్తున్నావు నేను ఏ రకంగా చెప్పాలి లోకేష్ కానీ నువ్వు ముసలోడు కదా ఆ మాట కొత్త అత్తా ఒక ఇంటి కోడలే అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ గారు నాలుగు వేసు పెళ్ళిళ్ళు నేను వినిజాత్న వెనకాల ఎవరికి తెలుసు అలాంటివన్నీ నువ్వు హుందాగా చెప్పాలా మధ్యపాన నిషేధం చేస్తాను నన్ను నేను చేయలేకపోయాను నాకు సిగ్జాత్నం మీ దగ్గర ఆడటానికే మీ బిడ్డను క్షమించండి అని అలా అలా మాట్లాడాలి మా బాబాయిని నాకు తెలియకుండా చంపేశారు మా వాళ్ళే నేను అనుకోకుండా మద్దతు ఇచ్చాను నీకు ఎవరినో ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ అరెస్ట్ చేయించేస్తాను అని చెప్పాలా క్షమాపణ కోరాలా నువ్వు ఆచరించే క్రైస్తవంలో కన్ఫెషన్ నేను పాపిని జోదర్ని మద్యపానం చేస్తాను నేను దుర్మార్గుణ్ణి ఇక నుంచి మారుతాను అని చెప్తాడు కన్ఫెషన్ అంతే కదా అవన్నీ చేయాలి నువ్వు ఆచరించి మతాన్ని నువ్వు అవలంబించు ఆచ నువ్వు ఏదైతే ఆరాధిస్తున్నావు దాన్ని ఆచరించు అవన్నీ మానేసి నేను బిడ్డన్న పసిబిడ్డన్నాయి ఇలాంటివన్నీ పేటిఎం బ్యాచ్లతో ఇవన్నీ దండాలు ఏంటి జుగుప్రసాకరంగా లేవు అసహ్యంగా అక్కలేదు మాట అక్కడ తిప్పి మా నువ్వు మాట తప్పుతావు మడమ తిప్తావు అని అర్థంపై పంజాను నిన్ను అసలు నిన్న లెక్కలో లేదు ప్రజలు ఎవరు లెక్క చేయట్లేదు ఈ రాజకీయ నాయకులు టీడీపీ వాళ్ళు భయపడుతున్నారేమో కానీ నా అంచనా అయితే అతను పది సీట్లు కూడా రావు సీట్లు చాలా లైఫ్ అందుకనే ఇప్పుడు వైనాట్ వన్ సెవెంటీ ఇప్పుడు ఇప్పుడు అంటున్నారా అనమానండి మనకి ఎలక్షన్ ముందు దింపుడు కళ్ళు మాస మేకపోతు గాంభీర్యు నటిస్తున్నారు ఎంపీ సీట్లు ఇస్తే వాళ్ళు మాకు వద్దని పోతున్నారు ఎమ్మెల్యే సీట్లు రేపు ఎంతమంది పోటీ చేస్తారు నువ్వు ప్రకటించిన అందరూ బీఫార్లు తీసుకుని వేస్తారని గ్యారంటీ ఏమైనా ఉందా అందులో సగం మంది నామినేషన్ అయ్యారు అప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు రేపు పొద్దున అధికారులు మార్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్న అధికారులు అందరినీ తీసేసి ఒకే ఒకడున్నాడు ఉన్నాడు కొండవీడు ఉన్నట్టడు ఏబి వెంకట్రావు గారిని డీజీపీ చేయమని మూడు వందల మంది నామినేషన్ వాళ్ళు ఏమని చూద్దాం ఏబి వెంకటేశ్వరావు గారిని డీజీపీ చేయమని బీజేపీ వాళ్ళు నిజంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనుకుంటే ఏబి వెంకట్రావు గారిని డీజీపీ చేయాలా చేతి చూడమనండి మూడు వందల మంది వాళ్ళు నామినేషన్ అయ్యారు వాళ్ళు వాళ్ళు వాళ్ళకి మేము మానేసండి ఊరి వెళ్ళిపోతున్నాం శ్రీలంక కట్టపోతారు పేకడుకుంటారు ఎలక్షన్ అయిందంటారు ఎందుకంటే వాళ్ళ అరాచకాలు సాగవు కదా ఊపిరాడి వాడు కదా తో తీసి ఎండ చేస్తాడు కదా మడతలు పెట్టేస్తారా ముడ్డి పగలు కొట్టేస్తారా ఇప్పుడు ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు వాళ్ళ చేతిలో ఇష్టం నుండి చలరైపోతారు సాక్షాత్ మోడీ గారు సభలో వాళ్ళు ఇష్టం వ్యవహరించారు ఆ ఎన్ని సాగవు కదా ఆ బ్యాచ్ అందని పక్క దోసేస్తాయి ఇప్పుడు ఏమైంది తెలంగాణలో అధికారులు మానే అన్న వాళ్ళు దోలు తీరిపోతుందా అధికారులు అందరూ లేనంటే హెయిర్ జైల్లోకి రేపు వద్ద నీళ్ళు అంతే హారిపోవ లేకపోతే ఇప్పుడు టీడీపీ వాళ్ళు కొంచెం గుబులు ఉంటుంది బాబు ఏం బాబు బాబుని ఐదేళ్ళ నుంచి అనుభవించారు కదా వాళ్ళు క్షేత్రస్థాయిలో పాపం మనం మాట్లాడుతున్నాం కానీ క్షేత్రస్థాయిలో శిక్ష ప్రత్యక్షంగా నరకం చూసారు వాళ్ళు అడుగుదీసి అడుగేయడానికి గొంతు విప్పడానికి ఒక మాట మాట్లాడడానికి జంకేరాళ్ళు ఎందుకంటే వాళ్ళ దౌర్జన్యాలు అలాగ ఉన్నాయి ഇവിടെ സാഗതമുണ്ട് താങ്ക് യു ശ്രീനിവാസം